నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా మేడం. కొన్ని కొన్ని పరిస్థితుల కారణంగాను లేకపోతే ఇప్పుడున్న ఈ సమాజంలో ఈ జనరేషన్లో ఈ ఉరుకులు పరుగుల ఈ జీవితానికి సంబంధించి కొంతమంది కొన్నిసార్లు కొన్నిటికి అడిక్ట్ అవుతూ ఉంటారు. సో అంటే కొన్ని విషయాల వరకు ఓకే, కొన్నిటినైతే అసలు బేర్ చేయలేరు, భార్యలు ప్రత్యేకించి భర్త విషయంలో. సో భర్తలు కనుక ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా సరే ఇంకొకరితో మాట్లాడుతున్నారనో లేకపోతే లైన్ క్రాస్ అయ్యి బిహేవ్ ఉందనో భార్యకి ఏదన్నా అనుకోకుండా తెలుసో లేకపోతే ఎవరి ద్వారానో చూసో ఏదో ఒక విధంగా తన దాకా రీచ్ అయినప్పుడు తను దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటారు, ఎలా చెప్పుకోవచ్చు అంటారు? వెంటనే డివోర్స్ అన్న పదానికి వెళ్లకుండా ఆ రిలేషన్ నిలబడాలి, సో అది కాదు అని చెప్పుకునే అవకాశం ఎక్కడ అసలు ఏ విధంగా అంటారు? అంటే కొంచెం లైన్ క్రాస్ అయ్యి వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నాడు భర్త అని అనిపించినప్పుడు, అదే కదా మీ ప్రశ్న. ఇట్లాంటివి అంత నాంచటం, అంత అంటే మరీ అంటే చూసి చూడనట్టు వెళ్ళటం కాదు, కానీ అడిగే విధానంలో ఆలస్యం చేయటం అనవసరం. సో ఇది క్లియర్ కట్గా ఎప్పుడైనా కూడా ఉషా మనకి కొంచెం చేదుగా అనిపించిన క్వశ్చన్ అంటే కన్ఫ్రంటేషన్ అంటే అడగటం అనేది డైరెక్ట్గా ఉండాలి, అలా అని నొప్పించకూడదు. అంటే ఏంటి, నువ్వు ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నావు అంట కదా, నువ్వు అంటే చాలా ఎక్కువ దూరం వెళ్ళిపోయావని అని అంటే బాణాలు సంధించినట్టుగా ఉండకూడదు. అలా అని అడిగేటప్పుడు ఆ క్లారిటీ, ఆ స్పష్టత ఉండాలి కమ్యూనికేషన్లో. అమ్మాయి ఏమి అంటే వెనకడుగు వేసి ఏమో అడిగితే ఏమనుకుంటారో, ఇప్పుడు అదేంటి అది నిజం కాకపోతే మళ్ళీ నా మీద కోపం వస్తుందేమో, ఇలాంటి డౌట్స్ ఉండటం సహజమే. కానీ అది కన్ఫర్మ్ చేసుకుని నాకు తెలిసింది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో అనేటట్టుగా అయితే విషయం అయితే చేర్చాలి భార్య భర్తకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు అన్నట్టే ఒక లైన్ క్రాస్ అయ్యి ఒక అమ్మాయికి దగ్గర అవుతున్నాడు, అట్రాక్ట్ అవుతున్నాడు అనేది ఒక భర్త అని ఈ అమ్మాయికి తెలిసింది. సో అది ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుని పక్కాగా కన్ఫర్మ్ అని తెలుసుకుంటే మాత్రం, సో అడిగే విధానంలో ఈ అమ్మాయి ఏంటంటే కొంచెం క్లియర్గానే ఉండాలి, ఏమి నానచక్కర్లేదు. ఎందుకంటే కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి. కన్ఫర్మ్ చేసుకోకుండా అనవసరపు ఆభాండాలు వేయటం కూడా కరెక్ట్ కాదు. బట్ మీరు అడిగిన ప్రశ్నలో అది నిజం అయితే మాత్రం ఈ అమ్మాయి క్లియర్గా చెప్పగలగాలి, ఇట్లా ఇట్లా తెలిసింది నాకు, అది నిజమో కాదో అని కూడా నేను చాలా కాలం వెయిట్ చేశాను, కానీ బట్ కన్ఫర్మ్గా నా దాకా వచ్చింది ఈ విషయం. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ దూరం వెళ్ళలేదు కాబట్టి ఇది ఇక్కడతో ఆపేస్తే మన ఇద్దరికీ బెటరు. నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే మీరు వర్క్ చేస్తూ ఉంటారు, కలిసి పని చేస్తూ ఉంటారు, ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, కాదన్ను. కానీ మన వివాహం అనేది ఒక అందంగా ముందుకు సాగి మన రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవ్వాలంటే మాత్రం మీరు దాన్ని ఇక్కడతో కట్ చేస్తే ఇద్దరికీ మంచిదని నేను భావిస్తున్నాను అనేది తనకి చేతనైనంత తన భాషలో, తన లాంగ్వేజ్లో, తను వర్డ్స్ అన్ని ప్రాపర్గా పెట్టుకుంటూ క్లియర్గా మాత్రం చెప్పగలగాలి, అంతే. తప్పితే అదేదో రెడ్ హ్యాండెడ్గా పెద్ద ఇదిగా దొరికిపోయాడు, నాకు గుప్పెట్లోకి జుట్టు వచ్చేసిందని చెప్పి రెచ్చిపోయి మాట్లాడటం ఇలాంటివి చేస్తే ఏంటంటే కొంతమంది మగవాళ్ళు రివర్స్ అవుతారు. అంటే ఇప్పటిదాకా తెలవదు, ఇప్పుడు తెలిసిపోయింది. సో ఇంకా తెలిసిపోయింది కదా, ఇంకా ఏం చేస్తుంది అని వాళ్ళు ఇంకా ముందుకెళ్ళటానికి ట్రై చేసే సందర్భాలు కూడా ఉంటాయి. సో ఈ అమ్మాయి అది కూడా చెప్పగలగాలి. మీరు ఇక్కడతో ఆపగలిగారా సరే, లేదంటే నెక్స్ట్ ఏం చేయాలనేది మనం డిసైడ్ చేసుకుందాం అనేది క్లియర్ కట్గా ఈ అమ్మాయి కనుక ఎక్స్ప్రెస్ చేయగలిగి, అలా అని దాని గురించి రచ్చరచ్చ చేయకుండా ఫస్ట్ చెప్పి. సో ఇందులో చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి ఉషా. మనం ఒక్కసారి ఒక్క లైన్ని తీసుకుని అందరినీ ఒకటే ఇదిలో చెప్పలేము మనం సొల్యూషన్ అనేది. సో కొంతమంది సో ఈ అమ్మాయి విని తెలిసినా కూడా అర్థం చేసుకుని నాతో మాట్లాడి కట్ చేయమని చెప్పింది, సో మర్యాదగా చక్కగా చెప్పింది అని తెలుసుకుని అక్కడతో ఆపేసేవాళ్ళు ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టు తెలిసిపోయింది కదా, ఏం చేస్తుంది, ఇంకా ఏం బీగుతుంది అని చెప్పి అలాంటి భాష వాడి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు కూడా ఉంటారు. కొంతమంది ఈ అమ్మాయిలు కూడా ఏంటంటే ఇంట్లో వాళ్ళకి చెప్పేసి, అత్తగారి మామగారికి చెప్పేసి మీటింగ్ పెట్టేసి పెద్ద ఇష్యూ చేసేసి పంచాయతీ పెట్టి పెద్ద విషయం చేస్తారు. సో అది అవమానంగా ఫీల్ అయ్యే అబ్బాయిలు ఉంటారు, నాతో చెప్తే నేను సరిదిద్దుకునేవాడిని కదా అని. సో ఈ అమ్మాయి ఏమంటుంది, అసలు సరిదిద్దుకుంటాం ఏంటి, అసలు తప్పు ఎందుకు చేయాలని అడుగుతుంది, నేను చేస్తే నువ్వు ఊరుకుంటావా? సో ఇట్లా రకరకాల సందర్భాలు అనేవి వస్తాయి. ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఆచితూచి అడిగేయాలి. పెళ్ళి తర్వాత ఒక బంధం ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది, నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక భర్త ఉన్నాడు, ఇంకా పిల్లలు ఉంటే ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ చూసుకుని ముందుకెళ్ళాలి. సో ఈ అమ్మాయికి తెలిసి అది నిజమని కన్ఫర్మ్ చేసుకుని క్లియర్గా ఆ విషయంలో తేడా ఉంది అని అనుకున్నప్పుడు మాత్రం ఎక్కువ నాంచకుండా, ఎక్కువ ఆలస్యం చేయకుండా ఇట్లా తెలిసింది, నేను అర్థం చేసుకోగలను, కానీ ఇది ఇక్కడతో ఆపేస్తే బెటర్ అనేది మాత్రం క్లియర్గా చెప్పగలగాలి. మేడం, అంటే దీనివల్ల ఎక్కువ డివోర్స్కి అప్లై చేస్తూ ఉంటారు చాలామంది. కొంతమంది మాత్రం మీరు అన్నట్టుగానే ఎక్కడో ఓకే నా సైడ్ నుంచి ఇది మిస్టేక్ ఉంది, కాంప్రమైజ్ అవుదాం అన్నప్పుడు కూడా ఒప్పుకొని భార్యలు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ కౌన్సిలింగ్ ఏదైనా ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటారు? డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం అదే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎందుకు అలా చేశారు, వీళ్ళ కొన్నిసార్లు ఇంట్లో భార్య దగ్గర ఏదో మన కోల్పోయిన ఆ ఎమోషనల్ సపోర్టు, ఆ మోరల్ ఇది కూడా వాళ్ళు బయట వెతుక్కుంటూ ఉంటారు. సో అట్లా కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఏంటంటే అసలు వీళ్ళ రిలేషన్లో ఏమీ లోపం జరగటం వల్ల అసలు అతను కానీ ఆవిడ కానీ, సరే ఇక్కడ మనం అతని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో అతను అట్లా పక్క చూపులు చూసి అట్లా అట్రాక్ట్ అవుతున్నాడు. అందరూ సెక్షువల్ రిలేషన్షిప్ కోసమే వెళ్ళరు. కొంతమంది ఎమోషనల్ సపోర్ట్ కోసం, ఇంట్లో భార్య అర్థం చేసుకోవట్లేదని, అసలు మాట వినట్లేదని, అసలు సరిగ్గా ప్రేమను పంచదని కంప్లైంట్ చేసే మగవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు తొందరగా వాళ్ళు అవతల ఆపోజిట్ పార్ట్నర్కి, తొందరగా ఆపోజిట్ జెండర్కి తొందరగా అట్రాక్ట్ అవుతారు. సో ఇవన్నీ కూడా కరెక్షన్స్ మనం ఇద్దరితో మాట్లాడి మనం సెట్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ విజయ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే ఆఫ్లైన్ December 26th మళ్ళీ మేము ఒక ప్లాన్ చేయడం జరిగింది. సో ఏదైతే ఈ డేట్ ఉందో ఈ డేట్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఏ విధంగా కావాలి ఏంటి అండ్ మీకున్న డౌట్స్ కూడా క్లారిటీ వస్తుంది. దీంతోపాటు పేరెంట్స్ కూడా ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. మీ పిల్లలకి ఫర్దర్గా ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి ఏంటనే దానిపైన ఒక అవగాహన మీకు వస్తుంది. అండ్ ఇక డైరెక్ట్గా మీరు అప్రోచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది విజయ మేడంని. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.